ఇప్పుడు మనం ఎవాపరేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం రియల్ లైఫ్లో చూసే ఎగ్జాంపుల్. అదేంటి అంటే, ఇప్పుడు మనం ఎండలో మన బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదా, తడిగా ఉన్న బట్టలు కాసేపటికి పొడిగా అయిపోతాయి, అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది అంటే ఎవాపరేషన్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఎవాపరేషన్ని మనం అర్థం చేసుకుందాం, ఓకేనా? కొన్ని యాక్టివిటీస్ చేసి అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, దీన్ని పామ్ అంటారు, ఓకేనా? దీన్ని పామ్ అంటారు ఈ ప్లేస్ని. ఈ పామ్ మీద కొంచెం స్పిరిట్ తీసుకోమంటున్నారు. స్పిరిట్ అంటే ఏంటి అంటే, ఆల్కహాల్లో ఒక ఫామ్ స్పిరిట్ అంటే, ఓకేనా? ఇప్పుడు ఇది మనం కరోనా టైంలో చదువుకుంటున్నాం కదా, మనం అందరం శానిటైజర్స్ని యూజ్ చేసే ఉంటాం, హ్యాండ్ శానిటైజర్ని యూజ్ చేసే ఉంటాం. శానిటైజర్లో ఏముండాలని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు? ఆల్కహాల్ ఉండాలని చెప్తున్నారు, ఆల్కహాల్ ఉండాలని చెప్తున్నారు. స్పిరిట్ అన్న ఆల్కహాలే. ఇప్పుడు మనం కనుక హ్యాండ్ శానిటైజర్ని తీసుకొచ్చి మన పామ్ మీద వేసుకున్నప్పుడు, అట్లా పెడితే, మనం ఏం చేయకుండా కాసేపు అట్లా పెడితే ఏమవుతుంది, అది ఆ శానిటైజర్ అనేది మాయమైపోతుంది. ఇంకా మనకి చల్లని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఎవాపరేషన్ వల్లే జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే, మీరు ఒక చిన్న ప్లేట్స్ తీసుకోండి, రెండు చిన్న గిన్నెలు తీసుకోండి, లేకపోతే రెండు చిన్న గిన్నెలు తీసుకోండి. ఒక దాంట్లోనేమో 2 డ్రాప్స్ హ్యాండ్ శానిటైజర్ వేయండి, ఇంకో దాంట్లో కూడా 2 డ్రాప్స్ హ్యాండ్ శానిటైజర్ వేయండి. ఒకదానినేమో ఒకదాని మీద ఏమో మూత పెట్టండి, ఇంకో దాని మీద ఏమో మూత పెట్టకుండా అంతే ఉంచండి. ఈ రెండింటిని తీసుకొచ్చి ఒక ఫ్యాన్ కింద పెట్టి ఆ ఫ్యాన్ ఆన్ చేయండి. కాసేపటి తర్వాత, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మీకు దీంట్లో హ్యాండ్ శానిటైజర్ ఉండదు, ఓకేనా? అంతా ఆవిరైపోయి ఉండిద్ది, దీంట్లో మాత్రం కొంచెం ఉండిద్ది, ఓకేనా? ఈ రెండు చూసాం. నెక్స్ట్ది ఏంటి అంటే, అసలు ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది అర్థం చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఒక సర్ఫేస్ ఉందనుకుంటున్నాను, ఆ సర్ఫేస్ మీద నాకు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ లేదా ఏదన్నా లిక్విడ్ ఉంది. మనం ఏమనుకున్నాం, లిక్విడ్లో ఉన్న మాలిక్యూల్స్ సబ్స్టెన్స్లో ఉన్న మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది అనుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఉండటం వల్ల అవి ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి, కాన్స్టెంట్గా అట్లా ఉండవు, మూవ్ అవుతూ ఉంటాయి, ఇట్లా ఇట్లా జిగ్జాగ్గా ఎట్లా పడితే అట్లా మూవ్ అవుతాయి. ఇది మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ ఏంటంటే, ఇట్లా ఇట్లా మూవ్ అవుతూ ఎట్లా పడితే అట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎడ్జ్లో కూడా కొన్ని మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? ఇట్లా ఎడ్జ్లో కూడా మనకి మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. లోపల ఉన్న మాలిక్యూల్స్ కూడా, లోపల కూడా మాలిక్యూల్స్ ఉంటాయి, ఓన్లీ ఎడ్జ్లో డ్రా చేశాను నేను. ఇట్లానే లోపల కూడా మాలిక్యూల్స్ ఉంటాయి. లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, ఇట్లా ర్యాండమ్గా ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి అనుకున్నాం కదా, అట్లా మూవ్ అవుతూ అప్పుడప్పుడు వచ్చి వీటికి గుద్దుకుంటాయి, ఓకేనా? రెండు బాడీస్ గుద్దుకున్నప్పుడు ఏమైంది, ఇది ఎక్కువ స్పీడ్తో వచ్చి దీన్ని గుద్దుకుంది అనుకోండి, దీనికి కూడా ఎక్కువ స్పీడ్ వచ్చింది, ఓకేనా? కాబట్టి ఇది ఎక్కువ స్పీడ్తో కనుక లోపల ఉన్న మాలిక్యూల్ వచ్చి ఈ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్ని గుద్దుకుంటే, దానికి కూడా ఎక్కువ స్పీడ్ వచ్చేసి ఈ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేస్తుంది లిక్విడ్లో నుంచి, ఓకేనా? లిక్విడ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అట్లానే ఈ ఇట్లా కొంచెం బయటకు వచ్చిన మాలిక్యూల్స్ చాలా ఉంటాయి. ఈ ప్రాసెస్లో బయటకు వచ్చిన మాలిక్యూల్స్ చాలా ఉంటాయి. ఈ బయటకు వచ్చిన మాలిక్యూల్స్ని వాటర్ మాలిక్యూల్స్ కూడా వాటర్ కాదు, బయట ఎయిర్ ఉండిద్ది కదా, ఎయిర్కి కూడా మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇట్లా ఇట్లా జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అవి వచ్చి ఇట్లా బయటకు వచ్చిన మాలిక్యూల్స్ని గుద్దుతాయి. అట్లా గుద్దుకున్నప్పుడు ఇవి మళ్ళీ లోపలికి వెళ్తాయి, ఓకేనా? రెండు ప్రాసెస్లు జరుగుతున్నాయి. వాటర్ మాలిక్యూల్స్ బయటకు వస్తున్నాయి, బయట ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏమో లోపలికి వెళ్తున్నాయి. ఈ రెండు ప్రాసెస్లు జరుగుతున్నాయి కదా. ఇట్లా జరుగుతున్నప్పుడు బయటకు వచ్చే మాలిక్యూల్స్ లోపలికి వెళ్ళే మాలిక్యూల్స్ కంటే ఎక్కువ ఉంటే రిజల్ట్గా మనకి బయటే ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. అర్థమైందా? లోపలికి వెళ్ళే వాటికంటే బయటకు వచ్చే మాలిక్యూల్సే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ వాటర్ అంతా చిన్నగా బయటకు వస్తూ ఉంటుంది ఇంకా, ఓకేనా? బయటకు వచ్చి ఇది చిన్న చిన్న డ్రాప్లెట్స్, సపరేట్ డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయిపోయి ఎయిర్లో కలిసిపోయింది. దీన్నే మనం వాటర్ వేపర్ అంటాం. ఈ ప్రాసెస్లో మనకి ఎవాపరేషన్ అనేది జరుగుతుంది.
దీని గురించి మీరు ఇంకా హైయర్ స్టడీస్లో అంటే ఇంటర్మీడియట్లోనే చాలా బాగా నేర్చుకుంటారు. ఓకేనా? కాబట్టి ఎవాపరేషన్ ప్రాసెస్ అంటే ఇది. నెక్స్ట్ది, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద లిక్విడ్ డిక్రీజెస్ యాజ్ ద స్లో డౌన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్పీడ్గా మూవ్ అయ్యేవన్నీ వచ్చి ఇక్కడ గుద్దుకున్నప్పుడు ఆ స్పీడ్ అనేది ఈ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఈ గుద్దుకొని ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఒక మాలిక్యూల్కి చాలా ఎనర్జీ ఉంది, అది వచ్చి స్టేషనరీగా ఉన్న ఒక మాలిక్యూల్ని గుద్దుకుంటుంది. అంటే ఈ స్పీడ్గా ఉన్న మాలిక్యూల్ యొక్క ఎనర్జీ ఈ స్లోగా ఉన్న మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఎనర్జీతో ఇది బయటకు వెళ్ళిపోతుంది. అంటే దీనికి ఎనర్జీ లేకుండా ఉండిపోతుంది కదా, దీనికి ఎనర్జీ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మనకేం తెలుసు, టెంపరేచర్ అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. దీని స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి దీని కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. ఓకేనా? డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద లిక్విడ్ డిక్రీజెస్. స్పీడ్ అనేది దీనికి ఇచ్చేస్తుంది, అంటే ఎనర్జీని దీనికి ఇంకో దానికి ఇచ్చేస్తుంది, దాన్ని బయటికి పంపించేస్తుంది. కాబట్టి దీని యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది, అదే చెప్తున్నారు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద లిక్విడ్, లోపల లిక్విడ్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అవి స్లో అయిపోతున్నాయి కదా, అందుకని. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఎట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఇది నోట్ చేసుకోండి, ఇది ఎవాపరేషన్ యొక్క డెఫినిషన్. అదేంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఎట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్, సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతున్నాయి మాలిక్యూల్స్. ఎప్పుడు, ఏ టెంపరేచర్ దగ్గరైనా ఈ ప్రాసెస్ జరిగింది, స్పెసిఫిక్ టెంపరేచర్ అని లేదు. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ ఎట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఈ ప్రాసెస్ని మనం ఎవాపరేషన్ అంటాము. ఓకేనా? క్లోత్స్ డ్రై ఫాస్టర్ వెన్ ద విండ్ ఈజ్ బ్లోయింగ్. ఇట్లాంటి ఎవాపరేషన్ అనేది విండ్ ఎక్కువగా బ్లో అవుతున్నప్పుడు ఎక్కువగా జరిగింది. ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, ఒకదానికేమో మూత పెట్టకుండా ఉంచాం, ఇంకో దానికి మూత పెట్టాం. మూత పెట్టకుండా ఫ్యాన్ కింద పెట్టింది, ఆ ఫ్యాన్ గాలి తగిలిద్ది కదా మూత పెట్టకపోతే. గాలి ఎక్కువ ఉంటే ఎక్కువ ఎవాపరేషన్ అనేది మనకు జరుగుతుంది. అట్లానే క్లోత్స్ డ్రై ఫాస్టర్ వెన్ ద విండ్ ఈస్ బ్లోయింగ్. గాలి ఎక్కువగా తోలుతున్నప్పుడు మన బట్టలు, ఎండలో ఆరేసిన బట్టలు కూడా తొందరగా ఎండిపోతాయి, ఆరిపోతాయి అంటాం. ఓకేనా? క్లోత్స్ డ్రై ఫాస్టర్ వెన్ ద విండ్ ఈస్ బ్లోయింగ్. నెక్స్ట్ ది టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ఎవాపరేషన్. దిస్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. టెంపరేచర్ అనేది తగ్గిపోతుందని మనం చూసాం కదా, లోపల ఉన్న మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. టెంపరేచర్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది, వీటి స్పీడ్ తగ్గిపోతుంది, లోపల ఉండే వాటి స్పీడ్. కాబట్టి వాటి కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది, కాబట్టి వాటి టెంపరేచర్ కూడా తగ్గిపోయింది. సో టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ జరిగేటప్పుడు ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టే మనం ఎవాపరేషన్ని కూలింగ్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? ఎవాపరేషన్ని మనం కూలింగ్ ప్రాసెస్ అంటాం. ఎవాపరేషన్ ఈజ్ ఎ సర్ఫేస్ ఫినామినన్. సర్ఫేస్లోనే జరిగిద్ది ఎవాపరేషన్ అనేది. ఇక్కడ మనం చూసాం కదా, సర్ఫేస్లో మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి ఏ టెంపరేచర్ దగ్గరైనా. కాబట్టి ఎవాపరేషన్ ఈజ్ ఎ సర్ఫేస్ ఫినామినన్ అని చెప్తాం. ఓకేనా? ఇంకో డెఫినేషన్ ఏంటి అంటే ఎవాపరేషన్కి, ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అకర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్. లిక్విడ్ నుంచి గ్యాస్కి మారిపోద్ది, అది సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ దగ్గర జరుగుతుంది, దాన్నే ఎవాపరేషన్ అంటాం. ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అకర్స్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఓకేనా? తర్వాత మనకి చెమట ఎందుకు పోస్తుంది అంటే, మన బాడీ ఏదన్నా పని చేస్తున్నప్పుడు అది హీట్ అయిపోతూ ఉంటుంది. బాడీ పని చేస్తున్నప్పుడు మెషిన్స్ కూడా పని చేస్తూ ఉంటే హీట్ అవుతాయి కదా, అట్లానే బాడీ కూడా హీట్ అవుద్ది. అట్లా హీట్ అయినప్పుడు మన స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి స్కిన్ మీద, ఆ స్వెట్ గ్లాండ్స్లో కొంచెం మనకి వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అనేది ఎవాపరేట్ బయటకు వచ్చింది, బయటకు వచ్చి స్కిన్ మీద స్ప్రెడ్ అయినప్పుడు ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది జరిగిద్ది. ఓకేనా? మనకి బాడీ అనేది హీట్ ఎక్కిద్ది. హీట్ ఎక్కినప్పుడు
స్వెట్ గ్లాన్స్ ఉంటాయి కదా మనకి స్కిన్ మీద, దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చి స్కిన్ మీద స్ప్రెడ్ అయ్యింది ఇట్లా వాటర్ అనేది. ఓకేనా, మనకి చెమట బిందువులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఇట్లా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయినప్పుడు ఇక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది కూలింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్లో మన బాడీ అనేది కూల్ అయింది. ఓకేనా, స్వెట్టింగ్ ఈ బాడీ కూలింగ్ సిస్టమ్ ఇది. ఓకేనా, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా ఆఫ్ లిక్విడ్ మీద, టెంపరేచర్ మీద, వేపర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ సరౌండింగ్ ఎయిర్, ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉండిద్ది. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఎవాపరేషన్ జరిగింది. ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని బకెట్లో పెట్టి ఎండ్లో పెట్టండి, ఇంకోటేమో బండల పైన ఆ బకెట్ నీళ్ళన్నీ పోసేయండి. కాసేపటి తర్వాత చూస్తే ఈ బకెట్లో నీళ్ళు ఉంటాయి కానీ ఈ బండల మీద నీళ్ళు ఉండవు. ఎందుకంటే ఈ బండల మీద నీళ్ళు మనం పోసేసినప్పుడు సర్ఫేస్ ఏరియా అనేది చాలా ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఎవాపరేషన్ తొందరగా జరిగిపోయింది. ఓకేనా, ఇక్కడ బకెట్లో మాత్రం సర్ఫేస్ ఏరియా తక్కువ ఉండిద్ది కాబట్టి ఎవాపరేషన్ తక్కువగా ఉండిద్ది. కాబట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లిక్విడ్. నెక్స్ట్ది, ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఎవాపరేషన్ అనేది తొందరగా జరిగిద్ది, తక్కువ టెంపరేచర్ ఉంటే ఎవాపరేషన్ అనేది తక్కువగా జరిగిద్ది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఎండాకాలంలో బట్టలు తొందరగా ఆరుతాయి, చలికాలంలో తొందరగా ఆరవు. నెక్స్ట్ది, చుట్టూ కనుక వేపర్ చాలా ఉందనుకోండి, వాటర్ వేపర్ చుట్టూ ఉన్న సరౌండింగ్లో ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ అనేది త్వరగా జరగదు. ఓకేనా, ఆల్రెడీ సాచురేట్ అయ్యి ఉంది కాబట్టి ఎయిర్ ఎవాపరేషన్ అనేది సరిగ్గా జరగదు. మీకు ఈ ఎవాపరేషన్ కాన్సెప్ట్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.